హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. భారత్తో తన శక్తి మరియు భారత్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడడం మరియు కంపెనీల గురించి తక్కువగా మాట్లాడే అమెరికా యొక్క అత్యంత ధనవంతుడైన ఎలన్ మాస్క్ పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. ట్విట్టర్ అధినేత అందరికీ విలన్ మాస్క్లా తయారయ్యాడు. ట్విట్టర్ని కొనుగోలు చేయడమేంటో గానీ రోజుకొక కొత్త మార్పు తీసుకొస్తున్నాడు. ట్విట్టర్ని పూర్తిగా గాడిలో పెట్టకముందే కొత్త ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్ని తీసుకురాబోతున్నాడు. ట్విట్టర్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకువెళ్లేందుకు ఈ యాప్ని తయారు చేస్తున్నట్లు మాస్క్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వార్త బిజినెస్ ఇన్సైడర్లో ప్రచురించింది. అయితే ఈ నిర్ణయంపై ట్విట్టర్ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ను పట్టించుకోకుండా కొత్త యాప్ని తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ నుంచి తొలగించిన ఉద్యోగులు కంప్యూటర్లు, కుర్చీలను అమ్మేస్తున్నారట. ఆఫీస్కు వచ్చిన గెస్ట్లను వెయిట్ చేయిస్తూ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. స్టాఫ్ను ఇంటికి వెళ్లనివ్వకుండా ఆఫీస్లోనే రూమ్లో ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అలానే ఎలన్ మాస్క్ తన చేసిన తప్పు తెలుసుకునే అవకాశం వచ్చింది. ఇతను చైనాని బాగా అభిమానించాడు. భారత్కి వ్యతిరేకంగా మాట్లాడడం అతనికి తలనొప్పిగా మారింది. ఎంతోమంది నిపుణులు చెప్పిన ప్రకారం భారత్ గురించి తక్కువగా మాట్లాడడం అంత మంచిది కాదని కొంతమంది అన్నారు. అదేంటంటే, గత 6 నెలల నుంచి ఎలాంటి మాస్కియో కంపెనీ టెస్ట్లా 45% కంటే తక్కువగా పడిపోయింది. ఇతను కంపెనీ కంటే మిగతా కారు యొక్క సంపాదన భారత్లో చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇది చూసి తనకి ఇప్పుడు అర్థమైంది, నేను ఎందుకు భారత్తో శత్రుత్వం పెంచుకుంటున్నాను అని. ట్విట్టర్ కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ ఉద్యోగులతో ఎలా మాస్క్ వ్యవహరించిన తీరు ప్రపంచవ్యాప్తంగా ఒక జోక్ అయిపోయింది. దీని కారణంగా అతని కంపెనీ అయిన టచ్లో యొక్క అభివృద్ధి రోజురోజుకు తగ్గిపోతుంది. అలాగే స్పేస్లో చెప్పుకోదగ్గ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. అత్యంత ధనవంతుడైన తర్వాత వ్యాపారాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత భారత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా తయారవుతోంది. అలాంటి దేశంతో ఇలా వ్యవహరించిన తీరు మంచి పరిణామం కాదు. కేవలం 13 నెలల్లోనే 16.4 లక్షల కోట్ల సంపద కోల్పోయిన వ్యక్తిని ఇప్పటివరకు ఎవరూ చూసి ఉండరు. టెస్లా బాస్ ఎలన్ మాస్క్ ఎంట్రీ ఇచ్చేంత వరకు చరిత్రలో ఈ ఫీట్ అందుకున్న వ్యక్తిగా మాస్క్ రికార్డు క్రియేట్ చేశారు. సంపదలో $200 బిలియన్ మార్కును దాటిన రెండో వ్యక్తిగా 2021 ప్రారంభంలో రికార్డు క్రియేట్ సృష్టించిన ఆయన ఆ తర్వాత కూడా సంపద పెంచుకున్నారు. కిందట ఏడాదే నవంబర్ నాటికి మాస్క్ సంపద $340 బిలియన్లకు చేరుకుంది. అంటే అంబానీ సంపదను 3 రెట్లు చేస్తే ఎంత ఉంటుందో అంతకు పెరిగింది. గ్లోబల్ గా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు బాగోలేక ఆయన స్వంత చర్యల వలన మాస్క్ సంపద ఐస్ క్రీమ్ లా కరిగిపోయింది. ఒకప్పుడు ధనవంతుల లిస్టులో నెంబర్ 2 కంటే $100 మిలియన్ ఎక్కువగా ఉన్న ఆయన ప్రస్తుతం నెంబర్ 1 బెర్నార్డ్ ఆర్నాల్డ్ కంటే $30 బిలియన్లకు తక్కువ. టెస్లా షేర్లు 2022 65% క్రాష్ అయ్యాయి. దీంతో ఎలన్ మాస్క్ సంపద ప్రస్తుతం $137 బిలియన్లకు పడిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.